ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5వ తేదీన ఫిబ్రవరి 5న టెట్ డిఎస్ ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రకటన 5న విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు. డిఎస్సిలో 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈసారి కొత్తగా 12 ఏళ్ల క్రితం తొలగించినటువంటి అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకురానున్నారు. డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు 2 ఏళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్షిప్ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిస్షిప్ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. టెట్ డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణ సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకుంది. డిఎస్సి పరీక్షలకు సంబంధించి టాటా కన్సల్టెన్సీ వారితోటి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఫిబ్రవరి 5వ తేదీన టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.